మగ్దలీన మరియా. నూతన నిబంధనలో పేరుగాంచిన ఎంతో మంది స్త్రీలలో మగ్దలీన మరియా ఒకరు. ఈమెనే మేరీ మగ్దల అని కూడా అంటారు. యేసయ్య ముఖ్యమైన శిష్యుల్లో ఈమెను కూడా ఒకరిగా చెప్పవచ్చు. ఈమె గొప్పతనం గురించి చెప్పాలంటే, పునరుత్థానుడైన క్రీస్తు మొట్టమొదట కనిపించింది ఈమెకే. కాపరి లేని గొర్రెలన్నీ చెదరిపోయినట్లుగా యేసయ్యను యూదా ఇస్కరియోతు రోమన్ సైనికులకు పట్టించగానే ఆయన శిష్యులందరూ తలో దిక్కుకు చెదరగొట్టబడ్డారు. ఆ తర్వాత కూడా వారు సైనికులు గుర్తుపట్టి తమను కూడా ఎక్కడ చంపేస్తారు అనే భయంతో ఓ గదిలో తలదాచుకున్నట్లుగా చూస్తాము. కానీ మగ్దలీన మరియా శుక్రవారం ఉదయం నుండే యేసయ్య తల్లి అయిన మరియతో పాటే ఉంటూ సిలువ మోస్తున్న యేసయ్యను వెంబడిస్తూ గుల్గొతాలో ఆయన మరణాన్ని మరింత దగ్గరగా చూస్తూ ఆ ఘోరకరిని చూడలేక ఆపే శక్తి లేక గుండె లవిసేలా ఏడ్చింది. మూడవ రోజు తిరిగి లేస్తాను అన్న యేసయ్య మాటను మనసా వాచ నమ్మింది కాబట్టే ఆదివారం నాడు చీకటిగా ఉన్నప్పుడే ఆమె యేసయ్యను ఉంచిన సమాధి దగ్గరకు వచ్చింది. సమాధి తెరిచి ఉండడం చూసి బోరున విలపించింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసయ్య శిష్యులను వెంట పెట్టుకు వచ్చింది. వచ్చిన శిష్యులు సమాధిలోకి వెళ్ళి చూసి ఇక చేసేదేమీ లేక అక్కడ నుండి వెళ్ళిపోయినా ఆమె మాత్రం ఆ సమాధి దగ్గరే యేసయ్య కోసం ఎదురు చూస్తూ అక్కడే కూలబడింది. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే మన దేవుడు ఆమెకు ఆ క్షణాన కనిపించాడు. ఆమెతో సంభాషించాడు. నేను మరణాన్ని జయించి తిరిగి లేచాను. నీవు వెళ్ళి మన సహోదరులందరికీ ఈ విషయం తెలుపమని చెబుతాడు. యేసయ్య మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చి మన పాపభారమంతా తాను మోస్తూ దేవుని పవిత్రమైన గొర్రెపిల్లగా తనను తాను అర్పించుకునే సమయంలో మగ్దలీన మరియను కూడా ఒక ముఖ్యమైన పాత్రనుగా చేశాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనం, మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం ప్రకారం 7 దయ్యములు పట్టిన మగ్దలీన మరియను యేసయ్య బాగుచేశాడు. ఆమెను తిరిగి మామూలు మనిషిగా తయారు చేశాడు. దుర్భరంగా సాగిపోతున్న తన జీవితంలో చీకటిని తీసివేసి వెలుగును నింపిన యేసయ్యని మెస్సియా అని నమ్మింది. అప్పటి నుండి ఆయనను వెంబడించడం ప్రారంభించి శిలువ మరణ పునరుత్థానాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది. మగ్దలీన మరియది గలిలయా ప్రాంతంలోని మగ్దాలా అనే మత్స్యకార పట్టణం అని చరిత్రకారుల అభిప్రాయం. మొదటి శతాబ్దంలో యూదయాస్త్రాలకు ఎక్కువగా పెట్టిన పేరు మేరీ కాబట్టి మేరీ అనే పేరు గల స్త్రీలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ మేరీని గుర్తించడానికి సులువుగా ఉండేలా ఈమె సొంత ప్రాంతమైన మగ్దలాను బట్టి మేరీ మగ్దలీనగా లోకానికి పరిచయం చేశారు. మగ్దలీన మరియా స్వతహాగా ధనవంతురాలని ఆమె యేసయ్య పరిచర్యలో పాలు పంచుకుంటూ తనకున్న ఆస్తితో సువార్త సేవకు సహకరించినట్లుగా లూకా సువార్త 8వ అధ్యాయం 2-3 వచనాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆమె సువార్తల్లో కనిపించే ప్రతిసారి స్త్రీలలో మొదట ఆమె పేరును ప్రకటించిన విధానాన్ని బట్టి ఆమె యేసయ్య పరిచర్యలో చాలా ప్రాముఖ్యమైన వారని మనకు తెలుస్తుంది. యేసయ్య శిష్యులలో పేతురు ఎంతటి ప్రముఖమైన పాత్రను పోషించాడో ఆ రీతిగానే స్త్రీలలో మగ్దలీన కూడా అంతే ప్రముఖమైన వ్యక్తిగా పరిగణించబడిందని అనుకోవచ్చు. అలాగే ఈమె 4 సువార్తల్లోనూ క్రీస్తు శిలువ మరణానికి సాక్షిగా నిలిచింది. రాయి పొర్లించబడి ఉన్న ఖాళీ సమాధికి, యేసయ్య పునరుత్థానానికి కూడా ఈమె సాక్షి అయింది. అంతేకాదు, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసయ్య మొట్టమొదట మాట్లాడింది కూడా ఈమెతోనే. అందుకే పాశ్చాత్య దేశాల్లోని కొన్ని క్రైస్తవ సంఘాలు మగ్దలీన మరియకు ఎంతో సముచిత స్థానమిచ్చి ఆమెను కూడా ఒక అపోస్తలుడుగా కీర్తిస్తారు. బేతనియాలో నివసించే మార్తా లాజరుల సోదరి అయిన మరియా పాపాత్మురాలుగా పిలువబడి యేసయ్య పాదాలు కడిగిన స్త్రీ, ఇంకా మన మగ్దలీన మరియా, ఈ ముగ్గురు ఒకరే అని కొంతమంది అభిప్రాయం. ఈమె వ్యభిచారి అని బైబిల్లో ఎక్కడా లేనప్పటికీ క్రీస్తు శకం 5వ శతాబ్దం ఆ కాలంలో ఈ ముగ్గురు ఒకరే అని, మగ్దలీన ఒక వేశ్య అనే భావన జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పటికీ తెలుసో తెలియకో అలా భావించేవారు ఎంతోమంది ఉన్నారు. వాస్తవానికి మార్త సహోదరి అయిన మరియా, పరిసయనీయంట పాపాత్మురాలుగా పిలువబడిన స్త్రీ, మగ్దలీన మరియా, ఈ ముగ్గురు ఒకరు కాదు. కాబట్టే క్రీస్తు శకం 1969లో 4వ పోప్పాలు గారు తమ జనరల్ రోమన్ క్యాలెండర్ నుండి మగ్దలీన మరియను బేతనియా మరియగా, పాపాత్మురాలైన స్త్రీగా గుర్తించడాన్ని ఆ క్యాలెండర్ నుండి తొలగించారు. అయినా ఇప్పటికీ మగ్దలీన మరియా అంటే ఒక మాజీ వేశ్య అనే అభిప్రాయమే జనాల్లో స్థిరపడిపోయింది. ఈస్టర్న్ ఆర్థడాక్స్, క్యాథలిక్ వంటి సంఘాల వారు ఆమెను పునీత స్త్రీగా పరిగణిస్తారు. ప్రొటెస్టెంట్ సంఘాలు ఆమెను గొప్ప విశ్వాసిగా, ఆదర్శవంతమైన స్త్రీగా గౌరవిస్తాయి. ఇక యేసయ్య స్వర్గారోహణ అనంతరం మగ్దలీన మరియను గురించిన వివరాలు ప్రపంచానికి పెద్దగా తెలియదు. అందుకు కారణం ఆ కాలాన్ని బట్టి, యూదా సాంప్రదాయాలను బట్టి స్త్రీలకు సంబంధించిన విషయాలకు
పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వకపోవడమే అని అనుకోవచ్చు. అందువలనే అంతటి గొప్ప విశ్వాసికి సంబంధించిన వివరాలను మనం నాలుగు సువార్తల్లో క్రీస్తు పరిచర్యలో మాత్రమే చూడగలుగుతాము. ఆ తర్వాత మగ్దలేనే మరియను అపోస్తలుడైన యోహాను వివాహం చేసుకున్నాడని కొంతమంది, అతనితో కలిసి సువార్త పరిచర్య నిమిత్తం ఎఫెసుకు వెళ్లారని ఇంకొంతమంది, కాదు ఆమె ఆగ్నేయ ఫ్రాన్స్ దేశానికి వెళ్లి అక్కడ తన సువార్త పరిచర్యను కొనసాగించిందని మరికొంతమంది బైబుల్ చరిత్రకారులు అంటారు. ఏది ఏమైనా మగ్దలేనే మరియను గురించి ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పవచ్చు. యేసయ్య శిష్యుల్లో ముఖ్యమైన దానిగా, స్త్రీలలో ప్రముఖురాలిగా, క్రీస్తు సువార్త పరిచర్యలో క్రైస్తవం యొక్క వ్యాప్తిలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. చరిత్రలో 12 మంది అపోస్తలులతో పాటు మగ్దలేనే మరియ కూడా స్థిరస్థాయిగా నిలిచిపోయింది, క్రైస్తవ్యంలో ఒక భాగమైపోయింది. యేసయ్య పట్ల ఆమెకు గల విశ్వాసం, నమ్మిక మాత్రమే ఆమెను ఆ స్థాయిలో నిలబెట్టింది. అలాంటి మగ్దలేనే మరియ జీవితం మనకు ఎప్పటికీ ఆదర్శమే, అనుసరణీయమే. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. తనకు బిడ్డను ప్రసాదిస్తే ఆ బిడ్డను కూడా దేవునికే ప్రతిష్ఠిస్తానని మొక్కుకుంది. అంటే తరువాత తనకు మరలా బిడ్డలు పుడతారో లేదో కూడా తెలియదు. కానీ దేవుడు ఒక బిడ్డను అనుగ్రహిస్తే మాత్రం ఆ బిడ్డను నీ సన్నిధికే తిరిగి అప్పగిస్తాను అని మొక్కుకున్న గొప్ప ప్రార్థనా పరురాలు అన్న.